వెల్కమ్ టు వైఫై టీవీ. పోసాని రచయిత దర్శకుడిగా కంటే నటుడిగా తన మాడ్యులేషన్తో ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. తన ముక్కుసూటితనం వల్ల ఎప్పుడు ఏదో విషయంపై వివాదం రేపుతూనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు కేంద్రాన్ని కదిలిస్తున్నాయి. అయితే మోడీ ప్రత్యేక హోదా ఇవ్వను అనడంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష రోజురోజుకి ఎక్కువైపోతుంది. అయితే ప్రత్యేక హోదా గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా చాలాసార్లు తమ స్పందనను తెలియజేశారు. ఎవరి కోణంలో వారు దానిపై గలమెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా పోసాని కృష్ణమురళి ప్రత్యేక హోదాపై నేను 2 సలహాలు ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ పెద్దలు వాటిని పాటిస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందంటున్నాడు పోసాని. 1, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిపక్ష నేతలందరూ కలిసికట్టుగా నెల రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అప్పుడు కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదాని అనౌన్స్ చేస్తుంది. నేను కూడా నిరాహార దీక్షలో కూర్చుంటాను. 2, ప్రజా సంఘాలన్నీ ఏకమై కోట్ల మంది కలిసి ఢిల్లీకి పయనమై వెళ్తే మోడీ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తాడు. 2 చేయండి, అయినా ప్రత్యేక హోదా రాకుంటే నన్ను చంపేయండి అని బాహాటంగా చెప్పాడు పోసాని. నిజంగా ఈ విషయంలో రియల్లీ గ్రేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.